ముందుగా మనం సాయి విశ్వచైతన్య వారితో మాట్లాడదాం. స్వామి, అసలు ఎందుకు ఈ వివాదం, అసలు ఎందుకు ఎలా మొదలైందంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి నేను చూడటం అనేది జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి రాత్రిపూట స్క్రాల్స్ వచ్చినా నాకు తెలీదు. 100 కోట్ల రూపాయలు పత్రి గ్రామంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరానికి మహారాష్ట్ర గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసము ఇవ్వటం అనేది జరుగుతోంది. ఎందుకు అంతవరకు బాగుంది, ఆ తర్వాత నుంచి వచ్చిన తర్వాత ఆ వర్డ్స్ అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. జన్మస్థలము షిరిడి సాయిబాబా యొక్క జన్మస్థలము పత్రి కాబట్టి దానిని మేము రాటిఫై చేస్తూ అక్కడ మందిరాన్ని డెవలప్ చేయడానికి ఇస్తున్నామని చెప్పారు. అది వివాదమైంది బేసికల్గా. ఇక్కడ సాయి భక్తులందరూ కూడా మనమందరం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. దయచేసి అందరికీ, ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి నాకు, కొంతమంది ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు, స్వామీజీ ఏమిటి మందిరం మూసేయటం ఏమిటి, ఇదేమిటి బాబా గుడి మూయటం ఏమిటి, బాబా గుడి మూయటం ఏమిటి అని. దయచేసి అందరూ వినండి, అటువంటిది ఏమీ అక్కడ జరగటం లేదు. 1, సాయిబాబా మందిరాన్ని మూయటం అనేది ఏమీ జరగటం లేదు. అక్కడ షిరిడి గ్రామంలో బంద్ అనేది జరుగుతుంది, అది కాసేపు పక్కన పెడదాం. ఏది ఏమైనప్పటికీ దీనిని మనం వివాదాస్పదం చేయటం అన్నది అతి దురదృష్టకరం. 2వ దురదృష్టం ఏంటంటే, ఏదైతే సాయిబాబా వ్యతిరేకించాడో, ఏ విషయంలో సాయిబాబా మౌనంగా ఉన్నాడో, ఆ విషయాన్ని చీల్చి చెండాడుతున్నాం ఈరోజు ఉదయం నుంచి. సాయిబాబా అక్కడ పుట్టాడా పుట్టలేదా. వాస్తవంగా సాయి సచ్చరిత్రను పరిశీలించి చూసినట్లయితే సిరిడి సాయిబాబా అయోని సంభవుడు. తల్లి తండ్రి ఎవరు, ఎక్కడ, ఏమీ దాఖలాడలేవు. చాలామంది చెప్పారు, అది వారి వ్యక్తిగత అభిప్రాయాలు అవ్వచ్చు. బాబా అక్కడ పుట్టాడని మా కాళ్ళలో కనబడి చెప్పాడన్నారు, అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు. కానీ ఇక్కడ వాస్తవాలను మనం గమనించినట్లయితే మనమందరం సంతోషపడేది, ప్రపంచంలో ఉన్న సాయి మందిరాలన్నింటినీ కూడా ఈ విధంగా డెవలప్ చేస్తాము అంటే మనం సంతోషపడతాం, ఏం బాధపడము. అక్కడేం మనకేం బాధ ఎందుకు ఉంటుందండి? అది ఒక మాట మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది. బాబా సశరీరంతో ఉన్నప్పుడు బలరాం మాన్కర్ అనే భక్తుడు కథలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన సాయిబాబా అనేవాడు సిరిడిలోనే ఉన్నాడు అని ఎవరైతే అనుకుంటారో వారు అజ్ఞానంలో ఉన్నట్లే. నేను విశ్వమంతా అణువణువునా కణము కణమునా వ్యాప్తి చెంది ఉన్నాను. సాయి 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 అని ప్రేమతో ఎవరైతే నా నామాన్ని ఉచ్చరిస్తారో క్షణంలో వారి ముంగిట నేను ప్రత్యక్షమవుతాను అని బాబా చెప్పాడు. కాబట్టి కాకపోతే ఏంటంటే అన్నీ బాగున్నాయి, అక్కడ డెవలప్ చేయొచ్చు, ఎక్కడైనా డెవలప్ చేయొచ్చు, ఏది ఇబ్బంది ఏం కాదు. దానికి మేమేం వ్యతిరేకం కాదు. మా సాయి మానసిక ఛారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, మా సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, ఒక చరిత్రను మనం చెప్పేటప్పుడు చరిత్రను చరిత్రలాగా తర్వాత జనరేషన్ కూడా అందిస్తే అది శాశ్వతమవుతుంది. వాస్తవిక దృష్టితో మనం చూసినట్లయితే పత్రిలో సాయిబాబా పుట్టాడు అనటానికి ఎక్కడా ఒక్క నిరూపణ కూడా లేదు. ఇది ముమ్మాటికి సత్యం.